ఒకవైపున రష్యాకి సంబంధించినటువంటి వ్యవహారాలలో ఒక్కొక్కళ్ళ అంటే నాటో దేశాలకు సంబంధించిన రాయబారులు ఎవరైతే లేదంటే యూరప్ దేశాలకు సంబంధించిన రాయబారులలో ఏ దేశం వాళ్ళైతే రష్యాని తీవ్రంగా తప్పుబడుతున్నారు లేదా ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ మీద రాయబార చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. అంటే ఆ రాయబారుని బహిష్కరించడం ప్రారంభించింది. దౌత్య నియమాల్లో వీళ్ళను ఒకళ్ళు బహిష్కరిస్తే అవతల వాళ్ళు ఒకళ్ళు బహిష్కరిస్తుంటారు. క్రమంగా అది సాధారణంగా కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు రష్యా తెగించేసినట్టు కనబడుతోంది. వరుసపెట్టి జరుగుతుంది. రష్యా హ్యాస్ కిక్డ్ అవుట్ ఏ సెకండ్ నాటో నేషన్ అంబాసిడర్ ఫ్రమ్ మాస్కో. లాత్వియాస్ అంబాసిడర్ టు మాస్కో మ్యారిస్ రిక్స్టిన్స్ హ్యాస్ బీన్ ఆర్డర్డ్ బై రష్యాస్ ఫారెన్ మినిస్ట్రీ టు లీవ్ ద కంట్రీ విత్ ఇన్ 2 weeks. మాస్కో అక్యూజ్ లాత్వియా ఆఫ్ టోటల్ రష్యా ఫోబియా అండ్ ద విల్లింగ్నెస్ టు ఇనిషియేట్ హోస్టైల్ స్టెప్స్ టువర్డ్స్ రష్యా దట్ ఆర్ ఎంకరేజ్డ్ బై ద యుఎస్. ద యాక్షన్ కమ్స్ ఇన్ రియాక్షన్ టు లాత్వియా డౌన్ గ్రేడింగ్ ద లెవల్ ఆఫ్ డిప్లొమాటిక్ టైస్ సైటింగ్ రష్యాస్ ఇన్వేషన్ ఆఫ్ ఉక్రెయిన్ అండ్ సాలిడారిటీ విత్ నైబరింగ్ ఈస్టోనియా. ఆన్ January 23 వ్లాదిమిర్ పుతిన్స్ అడ్మినిస్ట్రేషన్ ఆస్క్డ్ ఈస్టోనియా ఎన్వాయ్ టు లీవ్ మాస్కో. రష్యాస్ డెసిషన్స్ కేమ్ అగెనిస్ట్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ ఈస్టోనియాస్ హోవిడ్జర్ ప్లెడ్జ్ టు ఉక్రెయిన్. ఉక్రెయిన్కి హోవిడ్జర్లు ఇస్తున్నాం అంటూ ఎవరెవరైతే చెప్తున్నారో వాళ్ళందరినీ కూడా రాయబార కార్యాలయాలని రాయబారుల్ని బయటికి తరిమేస్తున్నది రష్యా.